యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం నిత్యారాధనలు స్వామి కళ్యాణ పర్వం ఆలయ ఆచారంగా కొనసాగింది. సుప్రభాతంతో మొదలైన ఆలయ కైంకర్యాలు వేకువజామున మేల్కొలుపు నిర్వహించాక ప్రతిష్టాత్మూర్తులకు హారతి నివేదిక జరిపారు. పాలతో అభిషేకించి తులసి పత్రాలతో అర్చన చేపట్టారు. స్వర్ణ పుష్పార్చన పూజలు జరిపారు. వేదమంత్రోచ్చరణలతో అష్టోత్తరం సుదర్శన హోమం చేపట్టారు. సాంప్రదాయం శ్రీ స్వామి అమ్మవారుల నిత్య కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. నిత్యం భక్తుల రద్దీతో సందడిగా ఉండే ఆలయ పరిసరాలలో భక్తులు లేకపోవడంతో అరగంట లోపే భక్తులకు స్వామివారిని దర్శనం చేసుకుని వెనుతిరుగుతున్నారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా భక్తులకు లఘు దర్శన సౌకర్యం ఏర్పాటు చేసిన అధికారులు ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాల అనుమతి నిరాకరణ చేపట్టారు పోలీసు యంత్రాంగం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి